సెకండే. ఏమిటిదంతా సార్? మా మార్కెట్ గురించి. సార్ మీరే మా కోసం ఎలాగైనా. మీకెన్ని సార్లు చెప్పాను మీ స్థలం గొడవల్లోకి నన్ను లాగొద్దు, నేనేం చేయలేరు. మీరే అలాగంటే ఎలాగయ్యా? ఏ నాకేమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్, పైగా పార్టీ గొడవలతో ప్రాణం పోతుంది. ఆ చాలకి నాయడమ్మతో గొడవ పెట్టుకుంటే ఈ దండ నాకు కాదు, నా శవానికి వెయ్యాల్సి ఉంటుంది. సార్ దయచేసి నన్ను ఇందులోకి లాక్కండి. కోర్టులున్నాయి, లాయర్లు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ట్రై చేసుకోండి. ఒప్పుకోవట్లేదండి. ఒప్పుకోరు? ఎలా ఒప్పుకుంటారు? న్యాయంగా ఆ స్థలం మీదే, కానీ మీ దగ్గర పత్రాలు ఉన్నాయా? లేవు. ఆ నాయడమ్మ దగ్గర ఉన్నాయి. నిజానికి అది ఉండే లీగల్ గా గాని ఇల్లీగల్ గా గాని ఆ నాయడమ్మని ఏమీ చేయలేము. ఈ దండ నాకొద్దు ప్లీజ్. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. తప్పకోండి సార్, ప్లీజ్ సార్. సార్ ఇంతకీ నాయడమ్మ ఎవరయ్యా? కొత్తగా వచ్చారుగా, ఫోన్ తెలుసుకుంటారులే. వీళ్ళెవరిని నమ్మక లాభం లేదు. రేపు సీఎం కలుద్దాం. అదే కరెక్ట్ రా. ఈ విషయం నాయడమ్మకి తెలిస్తే తెలిస్తే ఏమవుతుందిరా? మా అమ్మాయికి హై ఫీవర్ అట, నా భార్య ఫోన్ చేసింది, ఒక్కసారి ఇంటికి వెళ్ళొస్తాం సార్. అడ్రస్ చెప్పు. 34/1A పొద్దు నుంచి ఒకటే మోషన్ సార్, మీ పర్మిషన్ ఇస్తే. సార్ వయసులో పెద్దవాడిని, 10 సంవత్సరాల నుంచి ఈ స్టేషన్ లోనే పనిచేస్తున్నాను. నా మాట విని కంప్లైంట్స్ అవి తీసుకోకండి సార్. ఎత్తి మీద పోలీస్ టోపీ పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుగా లేదు. చూడండి మీరందరూ ఎందుకు వెళ్లిపోతున్నారో నాకు తెలుసు. ఎవరికి భయం వేస్తే వాళ్ళు సిగ్గు లేకుండా వెళ్ళిపోండి. సార్ పిరికి పెదవులు సార్, నువ్వు చెప్పు. నువ్వేనా నాయడం అంటే? ఏ పెద్ద మగన్ అనుకుంటున్నావా? వెళ్ళిపండి. వీడిని నమ్మి వచ్చావా? పారిపో పారిపో. ఇక్కడ ఏం జరిగింది? వాణ్ణి దొంగతనం కేసులో అరెస్ట్ చేసి పట్టుకొస్తే మా సీఏ గారిని కాల్చి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను వాణ్ణి కాల్చి చంపాను. గుడ్, ఎఫ్ఐఆర్ మార్చే. పోలీస్
స్టేషన్కి వచ్చి ఇంత ధైర్యంగా ఒక ఇన్స్పెక్టర్ని షూట్ చేస్తావా? ఎవరిని చూసుకుందా నీకు ధైర్యం? నిన్ను చూసుకొని. అరే ప్లీజ్ 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 నాయనమ్మా, నీకేదన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పొచ్చుగా. నారాయణ, నీ పోలీసు వాళ్ళ మీద ఆధారపడిందా? చాతకాని వాడు కాదు ఈ నాయుడమ్మా. నా సంగతి నీకు తెలుసుగా, మహంకాళి మార్కెట్ జోలికి వచ్చిన ఎవరికైనా సరే వీడికి పట్టిన గతే పడుతుంది. దుబాయ్ యాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ దాసన్న మరియు సోదరుడు. నాయకుడు అంట నాయకుడు, విధవ నాయకుడు. వీడు ఒక నాయకుడు, వీడికి దాసుడు వస్తాడు. ఏమ్రా, ఈ మార్కెట్ లో అందరికి మీసాలు పైకి లేస్తున్నాయంట. మా నాయుడమ్మ కిలా పిటిషన్లు పెడుతున్నారంట, నకరాలు చేస్తున్నారా నకరాలు. గా కొండలరావు గారి పరిస్థితి ఏమైందో చూసేందు కదరా, నలిపేస్తా బొత్మర్షాయల్లరా. కియల్టి సంది ఈ మహంకాళి మార్కెట్ లా ప్రతి షాప్ కి రోజుకి 200, గుడిసెకి 50 పెనాల్టీ కట్టాలి. ఇది నాయుడమ్మ ఆర్డర్. మనిషి జీవితంలో ఒక్కసారే చస్తాడు. ఏంద్రా చూస్తున్నావు, పైసలే డబ్బులు లేవన్నా. కానీ భయపడేవాడు ప్రతిరోజు చస్తాడు. ఇలాంటి పిరికి వసవల్ని కాపాడడానికి ఆ దేవుడు కూడా రాడు. ఈ అందరికీ విముక్తి కావాలంటే ధైర్యం ఉన్న మనిషి రావాలి. ఒక మనిషి వచ్చాడు రోయ్, you
అన్నా ఈ రోజు మస్తు పైసలు కలెక్షన్ అయినాయన్న. అక్కడ ఎవడో వచ్చి కొత్తగా కుట్టుబెట్టాడు అన్న. తెలుసన్నా కానీ నేను ఈ షాప్ ఎవరి పేరు పెట్టాను తెలుసు? నువ్వు చొక్క పట్టుకోవన్నా. ఎవరి పేరు పెట్టినవరా? మంగమ్మ పేరన్నా. మంగమ్మ ఎవరా? మంగమ్మ 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 ఎవరి పేరన్నా? నువ్వు 12 సంవత్సరాల వయసు అప్పుడు విజయవాడ నుండి పారిపోయి హైదరాబాద్ వచ్చావు. ఇక్కడ దోమలు కూడా విజయ్ దగ్గర 4 సంవత్సరాల నుండి దోపిడీ కేసులు ఎదుర్కొని బాంబే పారిపోయావు. అక్కడ బోరివల్లి కాసిం పహిల్వాన్ దగ్గర 10 సంవత్సరాలు స్మగ్లింగ్ వ్యాపారం చేశావు. అంతర్గత ముఠాకక్ష నుండి బయటపడడానికి హైదరాబాద్ వచ్చావు. గత 4 సంవత్సరాలుగా నాయుడమ్మ దగ్గర ఉన్నావు. అంతే కదనా? నిన్ను ఆదర్శంగా తీసుకుని నేను కూడా నేను ఇంతవాడిని కావాలని చెప్పి నేను కూడా ఊరి నుండి పారిపోయేసాను. మాది కూడా విజయవాడన్నా. ఆ లబ్బిపేట దగ్గర మన ఇల్లు ఉంది కదన్నా, దాన్ని ఎదురుగానన్న మన ఇల్లు. అమ్మ కూడా చాలా బాగా తెలుసా. ఒకరోజు అమ్మ నేను మన ఇంటి ముందు చెప్తుంటే వారు ఎదవాయిలా రా అంటే అమ్మా అన్నాను. 2 వేలు రూపాయలు చేతిలో పెట్టి నాకు ఇలా కనిపించి పని లేకుండా నువ్వు ఊరెళ్ళి నువ్వు నా కొడుకు అంత గొప్పవాడి కా అంటే ఇలా వచ్చేసానన్న. అలాంటి అమ్మ ఈరోజు ఇంతమంది ఉన్నారు, మీలో ఒక్క రైలో షాప్ కి మా అమ్మ పేరు పెట్టుకున్నారా? నా తమ్ముడు. తమ్మే అన్న, నీ పేరేంది? బాలరాజ్ అన్న. బాలరాజ్ నా తమ్ముడు. తమ్మే అన్న, నువ్వు షాప్ పెట్టుకో. అలాగే అన్న. అమ్మ పేరు మీ షాప్ పెట్టాను, కనీసం బోణి చేయకుండా వెళ్ళిపోతున్నాయంటారా? ఆ పోలార్ మెత్తన మాదే ఉందన్న. నీ లెవెల్ తగ్గ బోణి చేయన్న. నా లెవెల్ కు తగ్గ బోణి? ఆ పైసలు మొత్తం ఇచ్చారా అన్న? ఇచ్చారా? అన్న తిన్నుతారా?